అందరికీ నమస్కారం గుడ్ ఫుడ్ కి స్వాగతం ఈ రోజు మనం కేసర్ ఇంకా వెనిలా ఎసెన్స్ వేసి శ్రీఖండ్ చేసుకుందామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ కర్డ్ ని హాఫ్ అన్ అవర్ ముందు ఒక మస్లిన్ క్లాత్ లో వేసి స్ట్రైనర్ లో వేసుకుంటే మనకి ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తాయి ఇంకా కావాల్సింది షుగర్ పౌడర్ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఇక్కడ బాదాం అండ్ పిస్తా తీసుకున్నాను కొద్దిగా ఇలైచి వెనిలా ఎసెన్స్ ఆల్రెడీ కేసర్ ని కొద్దిగా కర్డ్ లో వేసి నానబెట్టుకుంటే ఇలా మనకి ఫ్లేవర్ అండ్ కలర్ రెండు వస్తాయి ఇప్పుడు ఏంటో చూద్దాం ప్రొసీజర్ మనం ఇలా హంగ్ కర్డ్ ని ఒక బౌల్ లోకి వేసుకున్నాక ఇందులోకి షుగర్ పౌడర్ ని యాడ్ చేద్దామండి ఇలైచి పౌడర్ యాడ్ చేద్దాం డ్రై ఫ్రూట్స్ వెనిలా ఎసెన్స్ ఇంకా మనం ఆల్రెడీ కర్డ్ లో కేసర్ వేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని దంతా మిక్స్ చేసుకోవాలి ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలండి నేచురల్ గానే కర్డ్ లో ప్రోబయోటిక్స్ ఉంటాయండి ప్రోబయోటిక్స్ అనే మధ్య అమ్ముతూ ఉన్నారు కదా బయట అలా తెచ్చుకోకుండా ఇలా నేచురల్ గా ఇంట్లోనే మనకు కావాల్సిన ఫ్లేవర్స్ యాడ్ చేసి ఈజీగా శ్రీఖండ్ చేసుకోవచ్చు ఇదంతా చక్కగా మిక్స్ అయిపోయిందండి ఇంకా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం చూసారు కదండి మనం ఇంట్లోనే ఎంత ఈజీగా శ్రీఖండ్ ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన ఫ్లేవర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు తప్పకుండా ఈ శ్రీఖండ్ ని చేసి మీ కామెంట్స్ ని షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ